వేదిక మీద ఉన్నటువంటి అతిరద మహారథులు అండ్ వెళ్ళిపోయిన వారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా ఇంక నుంచి రామ సత్యనారాయణ గారు, రామ సత్యనారాయణ గారు ఇంక నుంచి మీ పేరు భీమవరం ట్యాగిస్ కాదు, భీమవరం బుల్లోడని మేము పెట్టేస్తున్నాం. రియలీ హీస్ వెరీ గ్రేట్ అండి. ఎందుకంటే కోడి రామకృష్ణ గారు చల్లని రామయ్య చక్కని సీతమ్మ మూవీ చేసినప్పుడు నేను 8th స్టాండర్డ్ చదువుతున్నాను, మా సిస్టర్ అందులో యాక్ట్ చేశారండి. అప్పుడు నేను షూటింగ్ చూడటానికి వెళ్ళానమాట. ఆ తర్వాత నేను అనుకోకుండా సినీ ఇండస్ట్రీకి రావటం, సార్తో నేను భారత్ బంధు మూవీ చేయాల్సింది, డేట్స్ అడ్జస్ట్ కాలేక చేయలేకపోవటం, ఆ తర్వాత అమోర్ సినిమా కూడా నేను మిస్ అయిపోయాను. నిజంగా సారు బ్రతికున్నప్పుడు ఎన్ని పుట్టినరోజులు అయితే చేసుకున్నారో దానికన్నా వేయింతల ఘనంగా ఈరోజు ఆయన మన సన్నిధానంలో లేకపోయినా ఈ పుట్టినరోజుని నిజంగా ఆయన మనసు సంతోషపడుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఆ తర్వాత ఆయన అనారోగ్యం పాలైన తర్వాత నేను పర్చూరి గోపాలకృష్ణ గారి వాళ్ళ మనవరాల మ్యారేజ్లో నేను ఉన్నప్పుడు ఆయన నడవలేక నా దగ్గరకు వచ్చి, దివ్యమ్మ నీ ప్రేయర్ మీటింగ్స్ అన్నీ నేను వింటున్నాను, నా కోసం ప్రార్థన చేయవా అని అడిగారండి. నాకు చాలా సంతోషం అనిపించింది. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత మరి సారు వెళ్ళిపోవటం జరిగింది. ఈరోజు వారి డాటర్ దివ్యాని మనస్ఫూర్తిగా నేను బ్లెస్ చేస్తున్నాను. నిజంగా సినీ ఇండస్ట్రీలో లేడీస్ విజయ నిర్మల గారి తర్వాత మరలా ఎవరు లేరండి. అంతటి తండ్రికి తగ్గ తనయురాలుగా ఒక ప్రొడ్యూసర్గా డైరెక్టర్గా ఆమె ముందంజి ఉండాలని, అలానే ఈరోజు నాకు దివ్యాన్ని చూస్తుంటే పద్మక్కను చూసినట్టే ఉంది. అచ్చు తల్లి రూపురేఖలతో ఆమె ఉండటం కూడా చాలా నాకు సంతోషంగా అనిపిస్తుంది. అలానే ఇక మన ఆరడుగుల అందగాడు సుమన్ గారి గురించి నేను చెప్పనక్కర్లేదు. నేను సార్లు చూసిన ఎప్పుడు చెప్తానండి, మా ఫ్రెండ్స్ అందరూ కూడా పెళ్ళికి పెళ్లి చేస్తుంది పెళ్లి కొడుకు ఎలా ఉండాలి అని అంటే సుమన్ లాగా అందంగా ఉండాలి. మా ఫ్రెండ్స్ టీం అంతా అదే చెప్పేవాళ్ళు, సుమన్ లాగా అందంగా ఉండాలని. సో నిజంగా ఏవి చూస్తున్నప్పుడు సార్ని ఆ సీతారాం మూవీలో కానీ ఎస్పెషలీ ఆ వెంకటేశ్వర స్వామి గెటప్లో కూడాను ఎంత చూడంగానే ఒకలాంటి అందం. అంటే నేను అనేది ఈ రూపంలో అందం కాదండి, వయసుతో పాటు ఇది వెళ్ళిపోతుంది. నిజంగా కెమెరా మా ముందు ఉండే హీరోలు కాదు, కానీ సార్ని నేను సెకండ్ టైం కలవటం, సార్తో నేను చాలా సినిమా అప్పుడు చేయాలని ఉంబిళ్ళూరాము, కానీ కొన్ని కొన్ని అలా మిస్ అయిపోతూ ఉంటాయి. నిజంగా ఆయన మనసులో ఉన్నటువంటి ఆ సున్నితమైన స్వభావం, చెరగని చిరునవ్వు, నాకు ఎప్పుడు మనుషులు పొగడటం అయితే రాదు కానీ మనసులో ఉన్నదే చెప్తాను సార్. రియల్లీ ఈరోజు కోడి రామకృష్ణ గారి అవార్డు సార్కి ఈ విధంగా రావటం చాలా సంతోషం. అలానే వేదిక మీద ఉన్న మన ఆప్తులందరికీ, త్రిమూర్తులందరికీ ఇంతటి గొప్ప వేదికలో మరి నేను పాలు పంపులు పొందటానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి మన భీమవరం బుల్లోడికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తూ ఎప్పుడు మీ హృదయాల్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మా అశోక్ గారికి, వసే రాములమ్మ, మా దైవజ్ఞ శర్మ గారికి, ప్రవీణ్ గారికి, సార్కి, అందరికీ అందరికీ అండ్ గోవా ప్రవీణ్ గారికి కూడా అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటానండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.